ఎన్నెళ్ళు అయ్యి పని చేయబట్టి ఒక్క నీ కొడుకు ఇది ఇదే పని చేస్తారా? ఈ పని నేర్చుకుంటా మంచిగా బాగా చేస్తారా? ఇద్దరు చేసేది ఒక్క కొడుకు చేస్తా అయ్యే. అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నిన్న నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మా అంగడ్ కుర్మపల్లి గ్రామంలో గావచెలో బస్తీచెలో పల్లెకు వెళ్దాం వాడకు వెళ్దాం అనే కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నూకల నరసింహారెడ్డి గారు మొదటగా మా గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్కర్లకి, పారిశుద్ధ్య కార్మికులకు అయోధ్యలో మన ప్రధానమంత్రి మోదీ గారు వారికి ఏ విధంగా సన్మానం చేశారో, అదేవిధంగా శ్రీ నూకల నరసింహారెడ్డి గారు అదేవిధంగా మా గ్రామ పంచాయతీ వర్కర్లకు సన్మానం చేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, అదేవిధంగా వార్డు మెంబర్లకి, ఎంపీడీసీలకి, అదేవిధంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత మా గ్రామంలో చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళకి మన ప్రధానమంత్రి మోదీ గారు పెట్టిన విశ్వకర్మ యోజన పథకం ఉపయోగాలు మనకు ఎలా ఉపయోగపడతాయని ఈసారైతే చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మా గ్రామంలో స్వతహాగా తన చేతులతో తయారు చేసే బిందెలు కానివ్వండి, చక్రం పని కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, రూపశిల్పి, సూక్ష్మ కళాకారులు దేవుని గుళ్ళకి ధ్వజస్తంభాలు ఆర్డర్లపై చేస్తారు. కాబట్టి వీళ్ళ ప్రతిభను ఈరోజు ప్రపంచానికి పరిచయం చేద్దామని ఈరోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేవిధంగా ప్రపంచానికి పరిచయం కాకముందే కొంతమంది ఇద్దరు తమ్ముళ్ళు అయితే రీసెంట్గా యాక్సిడెంట్లో అయితే చనిపోవడం జరిగింది. చాలా మంచి కళాకారులు. ఇలాంటి కళాకారులు మా గ్రామంలో 100కి పైగా ఉన్నారు. కొంతమంది అందుబాటులో ఉన్నవారిని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీళ్ళ ప్రతిభను, వీళ్ళ కళను గుర్తించి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొక 10 మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది. వీళ్ళ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేద్దామని ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా ఈ యొక్క వీడియో అందరూ చూసి ఈ విశ్వకర్మ యోజన పథకం అందరూ ఒక విశ్వకర్మలే కాకుండా చేతి వృత్తి పని చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి ఎలా చెప్తున్నాడో క్లియర్గా అయితే వినండి, అందరూ ఉపయోగించుకోండి. ఇతని పేరు సిద్ధు వెంకటయ్య. ఇతని వయసు 55 సంవత్సరాలు. ఇక్కడే పనిచేస్తాం. ఏమేం చేస్తారు మీరు? సింగల్ డైరెక్టర్ గుళ్ళ పని చేస్తాం. దేవాలయాల గోపురం డిజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేతి వృత్తులకు ట్రైనింగ్, ఈ వస్తువులు తయారు చేయడానికి వచ్చేటువంటి అన్ని సామాగ్రి, తర్వాత ట్రైనింగ్ టైంలో కూడా డబ్బులు, అయిపోయినాక లోన్ కూడా ఇస్తారు. అందులో సబ్సిడీ కూడా ఉంటాయి. మొత్తం కట్టాల్సిన పని మధ్యాహ్నం అయినా సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ మన సర్పంచ్ గారి దగ్గర మేము ఉంటాం. ఆ అబ్బాయి మీకు అప్లోడ్ చేస్తాడు. ఇప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, బ్యాంక్ పాస్ తీసుకొని వచ్చి అప్లై చేయండి. గవర్నమెంట్ నువ్వు ఇంకా పెంచాలిగా ఈ వ్యాపారం. నువ్వేం ఎంతమంది పిల్లలు ఫిక్స్ చేసేస్తారా? వాళ్ళు చేసుకుంటారు, డిజైన్ చేసి రెడీ చేస్తారా? ఇంకా బ్యాక్ వస్తుంది కదా, అది ఎవరు మీరే గవర్నమెంట్ తయారు చేస్తారు కదా. అమెంట్ ఇది తయారు చేసే హెల్మెట్ పెట్టారు నల్గొండలో ఉంటాడు యాదయ్య అని అతను ఇప్పుడు పెట్టిండు. ఫుడ్ బయట నుంచి తెస్తుంది వాళ్ళు వేరే గుళ్ళ మొత్తం పెద్ద పెద్ద గుళ్ళ ఆధారం చేసుకోవచ్చు.
ఇందులో కూడా కొత్తవి వచ్చినాయి. ఆ కిట్ ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చి కిట్ ఇచ్చి డబ్బులు ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ లో కూడా 1500 ఇస్తారు పే చేయించి. అది అయిపోయిన తర్వాత బ్యాంకు లోన్ ఇస్తారు, అందులో సబ్సిడీ కూడా ఇస్తారు. దాంతోనే ఏదైనా నీకు పెట్టుబడి వస్తుంది, వస్తువులు మంచిగా వస్తాయి. నువ్వు పెట్టుబడి ఎక్కువ పెడితే ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవచ్చు. మా ఆనందకి నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు, ఇక్కడ నాకు ఇప్పటివరకు తెలియదు. నేను మీ జిల్లానే ఇక్కడనే ఉంటా, సార్ ఇక్కడే ఉంటా, కళాకారుడు నేను అక్కడ తెలుస్తుంది. నువ్వు సోషల్ మీడియాలో వస్తే తెలుస్తావు కాబట్టి ఆ సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఇటు మార్కెటింగ్ ఎక్కడుందో పెడతావు. నువ్వు ఒక ఫోటో ఈ వస్తువులు ఇక్కడ ఉన్నాయని చెప్తే ఇక్కడ నుంచే అమ్ముకోవచ్చు. చేస్తాయి వర్క్ చాలా, వెండి షీట్స్, వెండి అన్నీ, వెండి కూడా చేస్తాం, వెండి పని కూడా చేస్తాం. ఓకే, మాకు టీచర్ గా చెప్పింది. మీ పేరు? వీరబ్రహ్మాచారి గారు. నా పేరు నూకల్ నరసింహారెడ్డి. నల్లగొండ మా పక్కన ఫేమస్. ఆయన చేసేవాడు చెప్తారు సార్, పెయింట్ కూడా సార్ మా సారే చేసాడు. ఇక్కడ డ్రాయింగ్ ఇట్లా ఆయన చేసేది కాబట్టి. టీచర్ ఉంటారా? ఈ బజార్ మొత్తం విగ్రహాలు చేసే కళాకారులు ఉంటారన్నమాట. రీసెంట్గా చనిపోయిన తమ్ముడు రఘువాల ఇల్లు ఇదే. ఇతని పేరు సతీష్, రఘువాల అన్నయ్య. ఎట్లా మీకు వేరే ఏజెన్సీ ద్వారా వస్తుందా? నా కస్టమర్ అక్కడ నుంచి లింక్ అన్న చైన్ లింక్ ఒకటి ద్వారా ఒకరు. సో మీకు డైరెక్ట్ దేవాలయ కమిటీ ఇక్కడ ఎన్ని రోజులు? ఎంత హైట్? 20 feet. ఎన్ని రోజులు పడుతుంది 20 feet డ్రై చేస్తాం? 2 నెలలు. ఇక్కడ కనపడుతున్న పెద్ద పెద్ద సర్పాలు, ధ్వజ స్తంభానికి సంబంధించిన పరికరాలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ మంచి కళాకారులు. తన ధైర్యం, తన కుడిభుజమైన తన తమ్ముడు చనిపోవడం వల్ల చాలా బాధాకరము. మా గ్రామం అంతా కూడా కన్నీరు మున్నీరు అయిపోయాము. విశ్వకర్మ ఎందుకు చేయలేను? ఇప్పుడు అప్లై చేయి. ఆధార్ కార్డు ఉందా? అప్డేట్ చేయించిన వాళ్ళు వెంటనే అప్లై చేస్తే ఇంకా నువ్వు కొంచెం బిజినెస్ నీకు ఎట్లా లాంగ్ బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి కదా, బాగా డెవలప్ చేయి. మంచి షెడ్ వేసుకో, కూర్చోవడానికి చేసుకోవడానికి వాటన్నిటి కూడా ఇస్తారు. అప్లై చేసి కొద్దిగా ఫాలోఅప్ చేయండి. వీళ్ళు కూడా మంచి కళాకారులు. వీళ్ళు ఈ విధంగా అయితే చేస్తారు చూడండి. డ్రాయింగ్ చూసి ఇక్కడ లక్క మీద అతికించి చేతితో అయితే ఇలా చక్రం చాలా డిజైనింగ్ అయితే చేశారు. శంకరుని ఏ విధంగా చేశారో చూడండి. అది కూడా చేస్తాడు ఉన్నాడు. ఫస్ట్ గీస్తారా? ఇట్లా ఫస్ట్ గీసి కటింగ్ చేస్తారు కదా, గీయాలన్నా. దూరం కొడతావా ఇది? కొడుతున్నాయి. ఈమె చూడండి, ఒక మగవారే కాదు లేడీస్ కూడా చేయొచ్చు ఈ పని అని నిరూపించింది. లోపల స్టార్ట్ చేసి
ఇది అరవింద్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న లోన్ అప్లై చేస్తున్నావా? చేసిందా? కొడుకు ఇల్లు ఇదే పని చేస్తారా? ఈ పని నేర్చుకుంటా మంచిగా బాగా చేస్తారా? ఇద్దరు చేసేది ఒక కోళ్ళు చేసిపోయి సార్. అయ్యో సార్. ఇతని పేరు శివ, అరవింద్ వాళ్ళ అన్నయ్య. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వాళ్ళ నాన్నకు తోడుగా ఉండాలని పని నేర్చుకొని దేవస్థానాలకు ఆర్డర్లపై వీళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా బాగా పనిచేసేది. చాలా మంచి కళాకారులు. ఈ విధంగా డ్రా గీసి లక్క పైన ఈ రేకు పెట్టి ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేశారు. చాలా చక్కగా అయితే చేశారు. మా గ్రామంలో బీడీ కార్మికులు కూడా ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీళ్ళ ప్రతిభను గుర్తించి వీళ్ళ కళ కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. సో వీళ్ళు కొంతమందికి అయితే తెలియడం జరుగుతుంది. వాళ్ళకు ఆర్డర్లు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బిందెలు తయారు చేసేవారు కూడా ఏ విధంగా వివరించాడో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బీడీ కార్మికుల వీడియో కూడా చూపిస్తాను. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్.